అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పింపుల్స్ గురించి. సో ఇది నాకు రిక్వెస్టెడ్ వీడియో అండి. పింపుల్స్ గురించి నాకు ఒక వీడియో చేయమని చెప్పి రిక్వెస్ట్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు పింపుల్స్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది నేను ఒక ఫేస్ ప్యాక్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం అయితే ఏమి. అసలు పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. పింపుల్స్ అనేవి మనం రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకోకపోయినా అండ్ వాటర్ ఎక్కువగా తాగకపోయినా కానీ మనకి స్కిన్లో డస్ట్ అనేది ఉండిపోతుంది అనమాట ఫేస్ వాష్ చేసుకోకపోతే. మనం డైలీ 3 to 4 times ఫేస్ వాష్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకోకపోతే మనకి ఆ డస్ట్ మొత్తం అలా ఉండిపోయి అక్కడ మనకి పింపుల్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనం డైలీ 3 to 4 times ఫేస్ వాష్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. అండ్ వాటర్ కూడా చాలా ఎక్కువగా తాగాలి. డైలీ వచ్చేసి 3 to 4 liters వాటర్ కూడా తాగడం వల్ల మన పింపుల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మన స్కిన్ కూడా మంచి గ్లోగా అవుతుంది వాటర్ తాగడం వల్ల. నేను ప్రెజెంట్ యూస్ చేస్తున్నదైతే నీమ్ ఫేస్ వాష్, హిమాలయాది అనమాట. నీమ్ ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల ఏంటంటే పింపుల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. నీమ్ ఫేస్ వాష్ మనకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అది ఏ కంపెనీ అయినా పర్లేదు, నీమ్ ఫేస్ వాష్ అయితే చాలన్నమాట. సో నేను యూజ్ చేస్తున్నది అయితే హిమాలయ. హిమాలయ అయితే నాకు చాలా బాగుంది అండ్ పింపుల్స్ కూడా చాలా వరకు నాకు తగ్గాయి. నాది ఆయిలీ స్కిన్ అండి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో నాకు కూడా చాలా ప్రాబ్లం ఉండేదన్నమాట. సో నేను ఇవన్నీ టిప్స్ అన్ని ఫాలో అవడం వల్ల నాకు పింపుల్స్ అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి. సో ఇప్పుడైతే నేను ఒక ఫేస్ ప్యాక్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ని మనం డే బై డే యూస్ చేసినట్లయితే పింపుల్స్ అనేవి చాలా కన్ఫామ్గా మనకి తగ్గిపోతాయి అన్నమాట. ఇది మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. అండ్ ఎటువంటి ప్రోడక్ట్ నేను బయట నుంచి కొనలేదు, మొత్తం నేను ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే మనం ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేయొచ్చు. సో అయితే మరి చూసండి, లెట్స్ చెక్ అవుట్ ద వీడియో. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. శనగపిండి యాడ్ చేసిన తర్వాత నేను రోజ్ వాటర్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను డాబర్ గులాబరీ రోజ్ వాటర్ని తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే రోజ్ వాటర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత నేను ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని కూడా ఒక హాఫ్ స్పూన్ నేను నిమ్మకాయని కూడా యాడ్ చేస్తున్నాను, నిమ్మకాయ రసాన్ని. సో నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇది మొత్తాన్ని మొత్తం కలిసేలాగా నేను కలుపుకుంటున్నాను. మీకు కొంచెం పేస్ట్ లాగా అవ్వాలండి, పేస్ట్ లాగా అయ్యేదాకా మీరు ఇది కలుపుకోవాలి. కొంచెం పేస్ట్ లాగా అవ్వకపోతే ఇంకొంచెం మీరు రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, దీంట్లో ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మనకి మంచి పేస్ట్ లాగా అవ్వాలి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం రోజ్ వాటర్ని మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశానండి, ఎందుకంటే నాకు ఇక్కడ పేస్ట్ లాగా అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను పేస్ట్ లాగా అవ్వడం కోసం కొంచెం రోజ్ వాటర్ని అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో మనకి పేస్ట్ అనేది అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత దీన్ని నేను ఫేస్కి అప్లై చేసేస్తున్నాను. మీరు చేతితో అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర బ్రష్ ఉన్నా కానీ ఆ బ్రష్తో కూడా మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే చేతితోనే అప్లై చేస్తున్నానండి. సో ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ని వేసేసుకుంటున్నానండి. అండ్ దీంట్లో ఫస్ట్ మనం యాడ్ చేసింది ఏంటంటే శనగపిండి కదా. శనగపిండి వల్ల ఏంటంటే మనం శనగపిండి యూజ్ చేయడం వల్ల ఆయిలీనెస్ అనేది చాలా వరకు తగ్గిస్తుందండి ఫేస్ మీద. ఫేస్ మీద ఆయిలీనెస్ తగ్గించడం వల్ల మన పింపుల్స్ అనేవి రావడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్లే కదండి పింపుల్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి శనగపిండి అనేది ఆయిలీనెస్ని తగ్గించడానికి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మన స్కిన్ని కూడా మంచి బ్రైట్గా చేస్తుంది. సో అందువల్ల శనగపిండి అనేది మన పింపుల్స్ తగ్గించడంలో ఒక భాగంగా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను ఏమి యాడ్ చేశాను, లెమన్ యాడ్ చేశాను కదా. లెమన్లో విటమిన్ సి ఉంటుంది కదండి, అంటే సిట్రిక్ యాసిడ్. అండ్
ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే పింపుల్స్ అండ్ పింపుల్స్ వల్ల వచ్చే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదండి, అవి తగ్గించడానికి కూడా మనకి లెమన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచిగా చెప్పొచ్చండి, లెమన్ మన పింపుల్స్ని తగ్గించడంలో ఇది నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను కదా. రోజ్ వాటర్ గురించి అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం కూడా అస్సలకి లేదు. రోజ్ వాటర్ అనేది మన స్కిన్కి మంచి టోనర్గా యూజ్ అవుతుందండి. అండ్ ఆయిలీనెస్ని కూడా రోజ్ వాటర్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన పింపుల్స్ అండ్ పింపుల్స్ వల్ల వచ్చే బ్లాక్ స్పాట్స్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మొత్తం ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నేను నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ మీతో కలుస్తాను. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసానండి. ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, స్కిన్ కూడా చాలా మంచి గ్లోగా కూడా అయింది. పింపుల్స్ ఉన్న వాళ్ళు డే బై డే కనుక ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే పింపుల్స్ మాత్రం కన్ఫామ్గా తగ్గిపోతాయండి. ఇది మాత్రం నాకు గ్యారంటీగా చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నేను మీతో ఇది షేర్ చేసుకున్నాను. సో చూసారు కదండి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది, చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. దీంట్లో మనం లెమన్ యాడ్ చేసాం కదండి, పింపుల్స్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫస్ట్ యూజ్ చేయండి లెమన్. కొంచెం మంటగా అలా అనిపిస్తుంది అనుకుంటే ఉంచుకోండి, ఇంకా చాలా మంటగా ఉంది, భరించలేని మంటగా ఉంది అనుకుంటే మీరు నిమ్మకాయని అవాయిడ్ చేసేయచ్చు. నిమ్మకాయ అవాయిడ్ చేసేసి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పింపుల్స్ కొంచెం త్వరగా తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మంట కొంచెం ఎక్కువగా అనిపిస్తే మాత్రం నిమ్మకాయని మీరు అవాయిడ్ చేసేసేయచ్చు, ఏం పర్లేదు అనమాట. దీంతో కూడా మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అయితే మరి బై ఫ్రెండ్స్.